అందరికీ నమస్కారం. అంటే ఆఫ్టర్ పెళ్లి చూపులు తరుణ్ హెస్ మేడ్ దిస్ ఫిల్మ్. ఇప్పుడు దిస్ ఇస్ అ ఫిల్మ్ దట్స్ బీన్ డన్ బై చాలామంది యంగ్స్టర్స్, తరుణ్ అండ్ హిస్ హోల్ టీమ్. వెరీ యంగ్ టీమ్, వెరీ అంటే బాగా ఎంతూజియాస్టిక్ ఫిల్మ్ మేకర్స్. ఆ ఫిల్మ్ వాళ్ళు బాగా ప్యాషనెట్గా తీసిన సినిమా. వై డు ఐ సే దిస్ ఇస్, ఇప్పుడు మామూలుగా మేము అంటే వీళ్ళందరూ కంబైన్డ్ ఏజ్ నా ఏజ్ మా కంపెనీ ఏజ్ ఉండి ఉంటుందేమో, అంత ఓల్డ్ కంపెనీ మేము. టు మేక్ విత్ యంగ్స్టర్స్, ద గుడ్ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు లెట్ ద నెక్స్ట్ జనరేషన్ కమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. అంటే మన ఎవ్రీబడీ దాంతో ఏమవుతుందంటే న్యూయర్ టాలెంట్ కీప్స్ కమింగ్ ఇన్. చాలా ఇప్పుడు చిన్న సినిమా తీసినా పెద్ద సినిమా తీసినా డబ్బు వేరియేషన్ ఉంటుంది, కానీ ద కైండ్ ఆఫ్ ప్రెషర్ అండ్ ఎఫర్ట్ ఈజ్ నియర్లీ ద సేమ్. ఆ కథ ఓకే చేయటం, ఆ కథ ఆ సినిమా తీయటం, దాన్ని రిలీజ్ చేయటం, దాన్ని పబ్లిసైజ్ చేయటం, వెళ్ళటం, జనాలు వస్తారా రారా, అసలు ఓపెనింగ్లు వస్తాయా రాదా, భయం భయంతో చేసేది. బట్ చాలామంది అడుగుతారు వై యూ మేకింగ్ ఆర్ వై యూ ట్రయింగ్ టు ఎన్కరేజ్ లాట్ ఆఫ్ దీస్ స్మాల్ ఫిల్మ్స్, ఎందుకు చేస్తున్నారంటే ఇలాంటి చిన్న సినిమాలు తీయటం వల్లనే యూ హ్యావ్ న్యూ టెక్నీషియన్స్ కమింగ్, న్యూ ఆర్టిస్ట్ కమింగ్. మేము పాస్ట్లో తీసిన చిన్న సినిమాల్లో సమ్ న్యూ టెక్నీషియన్స్ అండ్ సమ్ న్యూ ఆర్టిస్ట్ హెవ్ ఆల్ బికమ్ రీజనబులీ వెల్ ఎస్టాబ్లిష్ టుడే. ద హోప్ ఇస్ ఎవ్రీ టైమ్ అ గుడ్ స్మాల్ ఫిల్మ్ ఇస్ మేడ్, దాంతో కొత్త టాలెంట్ ఇండస్ట్రీకి వస్తుంది. అండ్ వీ షుడ్ బీ యాజ్ ఎక్స్పీరియన్స్డ్ కంపెనీ, వీ షుడ్ సమ్వేర్ హెల్ప్ దిస్ హోల్ ప్రాసెస్. ఇప్పుడు ఈ సినిమా ది ఎంటైర్ స్క్రిప్ట్ వాజ్ డన్ బై తరుణ్. కథ చెప్పండి అంటే 10 మందిని తీసుకొచ్చి కథ చదివిస్తాడు. మొత్తం ఒక 10 మంది 15 మంది వస్తారు, వాళ్ళు ఒక డైలాగ్ చదువుతారు, వీళ్ళు డైలాగ్ జరుగుతారు, మన తల అలా ఇట్లా ఎతుకుతూ ఎతుకుతూ ఎవరేం చెబుతున్నారు అంటే అలవాటు కూడా లేదు. బట్ దట్స్ హౌ రీడింగ్స్ ఆర్ డన్ టుడే. అండ్ దెన్ ది ఎంటైర్ ఫిల్మ్ ఇస్ స్క్రిప్టెడ్, దాన్ని షార్ట్ బ్రేక్ డౌన్ చేస్తారు ఆ కెమెరామెన్ను, ఆర్ట్ ప్రొడక్షన్ డిజైన్ వాళ్ళు, దే నో ఎవ్రీథింగ్ దట్ దే డూయింగ్ అండ్ దే డూ ఇట్ విత్ అస్ టు టేక్ ద ప్రాసెస్ టు ద నెక్స్ట్ లెవెల్. నేను చాలా తక్కువ షూటింగ్కి వెళ్తాను, ఒకరోజు షూటింగ్కి వెళ్ళా స్టార్ట్ చేసిన తర్వాత అక్కడక్కడ పబ్లో షూట్ చేస్తున్నారు. నేను ఫస్ట్ టైం ఒక సింక్ సౌండ్ షూటింగ్, చిన్నప్పుడు వెళ్ళేవాడిని అంటే ఆ రోజుల్లో సౌండ్ చేసి నిచ్చేవాళ్ళు కదా, పాత రోజుల్లో సింక్ సౌండ్ ఫ్లోర్స్ లోపల ఉన్నప్పుడు ఒక పబ్లో షూటింగ్ చేస్తున్నారు. ఆ పబ్లో పిన్ డ్రాప్ సైలెన్స్తో షూటింగ్ చేస్తున్నారు, దెర్ ఇస్ నాట్ సౌండ్, టెలిఫోన్స్ లేవు, ఏమీ లేవు. దట్ కైండ్ ఆఫ్ థింగ్ నాకే కొత్త, ఇది ఐ నో వాట్ ఇస్ సింగ్ సౌండ్ బట్ ఐ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ దట్ బికాస్ వీ ఫర్గాటన్ లాట్ ఆఫ్ చాలా మంచి ప్రాక్టీసెస్ అన్ని ఇండస్ట్రీలో వదిలేసేసి చాలా కన్వీనియంట్ ప్రాక్టీసెస్కి వచ్చేసింది. ఇఫ్ దర్ ఇండస్ట్రీ హ్యాస్ టు స్టే అబ్రెస్ట్ విత్ ద ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకింగ్, మన ప్రాసెసెస్ హ్యావ్ టు గెట్ బెటర్ అండ్ దట్స్ వాట్ దిస్ ఫిల్మ్ హెస్ డన్ ఇన్ మెనీ. చాలా చోట్ల దే హెవ్ డన్ రియలీ బ్రిలియంట్ ప్రాసెసెస్ అండ్ స్టిల్ బికాస్ దే ఆర్ యంగ్స్టర్స్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్, అవి నేర్చుకుంటూ ఉంటారు. బట్ సెట్టింగ్ అప్ న్యూ ప్రాసెసెస్, సెట్టింగ్ అప్ న్యూ స్టాండర్డ్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సరే, ఈ ఫిల్మ్లో పేర్లన్నీ అందరికి తెలుసు అనుకుంటారు, తరుణ్ భాస్కర్, సిమ్రన్, అనీషా, అభినవ్ బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. హీల్ గెట్ అ లాట్ ఆఫ్ రోల్స్ ఆఫ్టర్ దిస్ మూవీ, హీఈస్ రన్ రియలీ వెల్. సుశాంత్ తను ఎక్కడి నుంచో యుఎస్ నుంచి ఏదో వచ్చాడు, నేను టెస్ట్ చేస్తున్నారు, దే వర్ డూయింగ్ హిజ్ రీడింగ్, చూస్తే ఇతను అంటే సో ప్యాషనెట్ అబౌట్ ఇట్, కమ్స్ ఫ్రమ్ అ వెరీ బిగ్ ఫ్యామిలీ, బట్ యు కెన్ సీ దట్ ప్యాషన్ దట్ హీ వాంట్స్ టు బీ ఇన్ ది స్పేస్. వివేక్ సాగర్ ఎప్పుడు చేస్తూ ఉంటాడో, ఎప్పుడు చేస్తూనే ఉంటారు మ్యూజిక్, అండ్ హీఈస్ ఆల్రెడీ మేడ్ హిజ్ మార్క్. They're really good. And they're all passionate about film. And such passionate, ilanti passionate people ki this is a platform. So tomorrow meer andar chusi how you like the film. But I am very confident that all these people will go a long way in the industry. They will make their mark. And I wish they continue to make films with passion. And success will come sooner or later. They'll all get great success.